కొత్తదైనటువంటి ఒక అంశం. అది పదే పదే గత 2-3 రోజుల నుంచి మెదులుతున్నటువంటి అంశం. సర్దార్ వల్లభాయ్ పటేల్కి విగ్రహం పెట్టడం ఈ దేశానికి దౌర్భాగ్యం, అంత సొమ్ములు ఖర్చు పెట్టాలా, 3,000 కోట్లు ఖర్చు పెట్టాలనేది. ఇక్కడ పాపం కుటుంబాలని త్యాగం చేసి సంపాదించిన సొమ్ము అంతా దాంట్లో ఏమాత్రం విలాసాలకు పోకుండా, కనీసం సినిమాలు కూడా చూడకుండా, బయట ఎలాంటి ఎంజాయ్మెంట్లు లేకుండా, తమ సంపాదించిందంతా కనబడ్డ పేదోళ్ళందరికి ఖర్చు పెట్టే వాళ్ళందరూ కలిసి ఈ దేశం ఎలా దాచాలో చెప్పినటువంటి మహానుభావుల సాక్షిగా కొన్ని ప్రశ్నలు అన్నమాట. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తిని గుజరాత్కి పరిమితం చేసిన ఘనత వహించినటువంటి వ్యక్తులం మనం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రధానమంత్రి పదవికి మొట్టమొదట అర్హుడెవరని దేశంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరి మీ దగ్గర సర్వే చేస్తే 90% మంది నాడు పటేల్ మాత్రమే ప్రధాని పదవికి అర్హుడంటే, గాంధీ గారు తన మానస పుత్రుడైనటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫీల్ అవుతాడని బాధ వ్యక్తం చేస్తే, అందుకోసం తన ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ తప్పించి మిగతా రాష్ట్రాలన్నింటినీ, మిగతా జమీందారీలు, జమానాలు, రాజరికాలని ఒక్క మాటతో శాసించి ఒక దారికి తెచ్చి కలిపేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆనాడు రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. హైదరాబాదులో ఉన్నటువంటి నిజాం నవాబు పాకిస్తాన్తో కలిసిపోవడానికి సిద్ధమని లేఖ రాసి పంపిస్తే సైన్యాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి ప్రజల్ని కోతకోస్తున్న రజాకార్లని వెంటాడి తరిమినటువంటి, కమ్యూనిస్టులకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి, ఆనాడు నిజాం నవాబుని పాదాక్రాంతం చేసినటువంటి శక్తివంతుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. లేకపోతే ఈవేళ భారతదేశంలో మధ్యలో ఓ పాకిస్తాను, కాశ్మీర్లో ఒక పాకిస్తాను, అక్కడ ఒక పాకిస్తాన్, పాకిస్తాన్లో ఎలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఉండదో తెలుసు, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్ లాంటి పరిస్థితి దేశం అంతా విచ్చలవిడిగా తయారు కాకుండా కాపాడినటువంటి వ్యక్తి శక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. 530 దేశాలు ఉంటే ఒక్కొక్క దేశానికి, ఇప్పుడు మనం అమెరికాకో రష్యాకో పోతే వీసా అడుగుతున్నాం, అప్పుడు 530 దేశాలు ఉంటే 530 వీసాలు పుచ్చుకు తిరగాలి మనం. మనం అలాంటి ఆ వీసాలు లేనటువంటి పరిస్థితి తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకి ఇవన్నీ పట్టం. ముందైతే అనవసరమైనటువంటి ఇది చేస్తారు. ఇక్కడ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసుడేమి మోడీ గారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుడే మోడీ గారు, ఇంకోటి అసలు వాళ్ళ పార్టీకి సంబంధించినోడే కాదు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులని పక్కన పెట్టాం, ఈ దేశం కోసం అహర్హం శ్రమించినటువంటి వాళ్ళని పక్కన పెట్టి కేవలం గాంధీలు మాత్రమే ఈ దేశానికి ఏదో చేశారని చెప్పి చెప్పుకున్నటువంటి ఘనత మన దేశం. అంటే చరిత్రనే వక్రీకరించుకున్నటువంటి దౌర్భాగ్యం. నేతాజీ సుభాష్ చంద్రబోసే కనుక ఆ రోజున 2వ ప్రపంచ యుద్ధానికి ముందు ఆజాద్ హిందూ ఫౌజ్ అనేదే కనుక ఏర్పాటు చేయకపోతే, బ్రిటిష్ వాళ్ళకి వణుకు అనేది పుట్టించకపోతే, వాళ్ళు స్వతంత్రానికి సిద్ధపడేవాళ్ళ, స్వతంత్రానికి ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళ అనేది ప్రశ్న ఇక్కడ మనకు అనవసరం. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకోలేదు, ఆ పుస్తకాల్లో ఆ పాఠాలే తీసేసాం. ఆజాద్ హిందూ ఫౌజ్లో ఆనాడే మహిళల్ని సైనికులుగా పెట్టినటువంటి, ఘనత వహించినటువంటి వ్యక్తి, ఆనాడు మహిళలు తుపాకులు పట్టుకున్నటువంటి శక్తివంతమైనటువంటి ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ విగ్రహాలు అక్కడక్కడ అప్పుడప్పుడు కనబడితే ఆయన గురించి మనకేం తెలవదు, అవసరం కూడా లేదు మనకి, ఎందుకంటే గాంధీలే ఈ దేశాన్ని రక్షించారని చెప్పాలి. అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఈ సంస్థానాలు ఇవన్నీ కూడా అసలు ఈ కాలపు పిల్లలకి చెప్పినటువంటి వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, అసలు ఈ దేశం గురించి చెప్పేటువంటి అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే మనం సాఫ్ట్వేరుల్లో ఉన్నాం, హార్డ్వేరుల్లో ఉన్నాం, ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఏ పబ్బుకి ఖర్చు పెట్టచ్చు అనేటువంటి కోణంలోనే ఉంది. ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తుంటాం. ఇక్కడ పోనీ గాంధీలకు అస్సలు ఏమీ చేయలేదా ఈ దేశం, ఒక్కసారి చెక్ చేద్దాం. ఈ దేశంలో 99 విద్యాసంస్థలకి గాంధీల పేర్లు ఉన్నాయి, 66 పథకాలకి గాంధీల పేర్లు ఉన్నాయి, 26 క్రీడా ప్రాంగణాలకి, క్రీడా ట్రోఫీలకి గాంధీల పేర్లు ఉన్నాయి, 17 స్టేడియాలకి గాంధీల పేర్లు ఉన్నాయి, 9 ఎయిర్పోర్టులు కానీ మెయిన్ పోర్టులకు కానీ గాంధీల పేర్లు ఉన్నాయి, 41 అవార్డులకి గాంధీల పేర్లు ఉన్నాయి, 37 ఆసుపత్రులకి గాంధీల పేర్లు ఉన్నాయి, 17 జాతీయ పార్కులకు గాంధీల పేర్లు ఉన్నాయి, 37 రోడ్లకి గాంధీల పేర్లు ఉన్నాయి, 17 స్కాలర్షిప్లకు గాంధీల పేర్లు ఉన్నాయి. అలాగే సమాధులు లెక్క చూస్తే నెహ్రూ గారి సమాధికి 43 ఎకరాలు, ఇందిరాగాంధీకి 45 ఎకరాలు, గాంధీకి 44 ఎకరాలు,
రాజీవ్ గాంధీకి 15 ఎకరాలు. ఇది ఓవరాల్ గా జరిగినటువంటిది. ఈ దేశంలో గాంధీలకు ఇచ్చింది అంటే దాదాపుగా ఒక 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు ఇవాళ వాళ్ళ పేర్లో వాళ్ళ సమాధులు చుట్టూ ఉన్నాయి. అట్లాగే ఈ దేశంలో ఇన్ని పథకాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఎన్ని పేరు, ఏ పథకాలు ఉన్నాయి, అసలు ఆయన గురించి మనం ఇప్పుడు ఈ పేర్లు ఎందుకు పెడతారు, ఆ సంబంధిత నేత గురించి ప్రపంచానికి తెలియడానికి, భవిష్యత్ తరాలు చర్చించుకోవడానికి. ఇక్కడ అంటే పటేల్ అనేటువంటి ఆయన అసలు ఈ దేశం కోసం ఏం చేయలేదు. ఆయన స్వార్థం కోసం ఆయన చేసుకున్నాడు, ఆయన కుటుంబానికి కోసం ఆయన చేసుకున్నాడు. పటేల్ వారసులు ఎవరన్నా అసలు రాజకీయాల్లో ఉన్నారు పోనీ, ఎమ్మెల్యేను ఎంపీను, కనీస మాత్రపు ఆలోచన లేకుండా గుడ్డిగా మన నెత్తిన రుద్దేటువంటి మాటలనే నమ్మేస్తా, దాన్ని బేస్ చేసుకుని మనమే మనకి గుడ్డి ద్వేషం ఒకళ్ళ మీద, ఒకళ్ళ మీద గుడ్డి ప్రేమ, ఆ గుడ్డి ప్రేమతో గుడ్డి ద్వేషం మీదతో పడేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి జవాబు ఇది. వీటికి మరి సమాధానాలు ఏం చెప్తారో వాళ్ళ నోళ్ళలో నుంచి వెళ్దాం.